నేరాన్ని నేరంగానే చూడాలి, నేరాన్ని రాజకీయాలకు ముడిపెట్టకూడదు, ముడి ఉన్నప్పుడు మాత్రం మాట్లాడాలి. అదే సందర్భంలో ప్రతి నేరాన్ని కూడా రాజకీయాలతో లింకప్ చేసి చేసుకొచ్చింది. లాస్ట్ 2 ఇయర్స్ చూసాం, ఎక్కడైనా చిన్న మర్డర్ జరిగినా, ఎక్కడైనా అత్యాచారం జరిగినా జగనే రేపులు చేశాడు, జగనే మర్డర్ చేశాడు అన్నటువంటి స్టైల్లో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. వైఫల్యం అన్నటువంటిది, లేదా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాంతనం అన్నటువంటిది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరాలకు సంబంధించిన వార్తలు లోకల్ ఎడిషన్స్కి పరిమితం అవుతున్నాయి. అది కూడా చిన్నపిల్లలకు సంబంధించిన అత్యాచారాలు, హత్యలు కూడా మొచ్చుమరి దగ్గర నుంచి వరుస సంఘటనలో చూసుకుంటే జాగ్రత్తగా డౌన్ ప్లే పాలిటిక్స్ నడుస్తున్నాయి. సరే, ఆటోమేటిక్గా అప్పుడు ఈనాడు జ్యోతి టీవీ 5, ఏబిఎన్, మహాటీవీ, ఈటీవీ వీళ్ళందరూ వెంటపడేటప్పటికీ ఇప్పుడు సాక్షి ఒకటి, పేపర్ టీవీ వెంటపడతా ఉంటుంది. మిగతా ఏదైతే న్యూట్రల్గా ఉన్నటువంటి ఎన్టీవీ, టీవీ 9 వీళ్ళు కూడా టచ్ చేయట్లేదు. అసలు ఈ లోకల్గా చిన్నపిల్లల మర్డర్లని సాధారణంగా సీరియస్గా తీసుకుంటారు. మరి ఇప్పుడు ఎందుకని చేయట్లేదో తెలియదు. కిడ్నాప్లు, మర్డర్లు అన్నటువంటి దాన్ని టచ్ చేయట్లేదు వాళ్ళు ఇక్కడ. అదే ఏ జమ్మూ కాశ్మీర్లో లేకపోతే పక్క రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిని టచ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే తాజాగా మొన్న ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటిది చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి హత్య, పొంగనూరు దగ్గర, అక్కడ మళ్ళీ జగన్ వెళ్తున్నాడనగా ముందు రోజున అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు చూసాం కదా. ఇప్పుడు ఈ దఫా ఒక బాలుడు కిడ్నాప్ అయి శవమై తేలినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఇది కూడా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావడం అన్నటువంటి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరగలిలో సోమవారం కిడ్నాప్ అయిన బాలుడు లాసిక్, 12 ఏళ్ళు, మంగళవారం సాయంత్రం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉప్పుటేరులో శవమై కనిపించాడు. పోలీసుల కథనం మేరకు వారు పరగలిలోని కాతారి రమేష్, సంధ్యా దంపతుల కుమారుడు లాసిక్, వాకాడ్లోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు అవడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం తల్లిదండ్రులు నిర్వహించే షాపులో ఉన్నాడు. అక్కడికి వచ్చిన చిత్తు కాగితాలు అరుకున్న 3 గిరిజన వ్యక్తులు బాలుడికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు ఒకళ్ళని అదుపులో తీసుకున్నారు. మరో తల్లిదండ్రులు, బంధువులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామానికి సమీపంలో ఉన్నట్టు ఉప్పుటేరు, అంటే కండలేరు క్రీక్కి ఆవల వైపున ఉన్నట్టు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం తిరుమలమ్మ పాలెం సమీపంలో బాలుడి మృతదేహం ఉన్నట్టు మంగళవారం సాయంత్రం అక్కడ వాళ్ళు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు బోట్ల మీద అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని గుర్తించి తీసుకుని వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, ఘటన గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అదుపులో ఉన్న గిరిజనుని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాలుడి మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మత్తు మంది ఇచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని, బాలుడు స్పృహలోకి వచ్చి గొడవ చేయడంతో ఉప్పు నీటిలో పడేసి ఉంటారని భావిస్తున్నారు.